పోలవరం ప్రాజెక్ట్ మళ్లీ మొదటికొచ్చింది. ఇది సీఎం చంద్రబాబు ఇచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్. జగన్ హయాంలో జరిగిన డ్యామేజ్ కారణంగా ప్రాజెక్ట్ ను ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పలేని పరిస్థితి వచ్చింది అనేది సీఎం కామెంట్. అసలు తప్పంతా జరిగింది చంద్రబాబు వల్లే అనేది జగన్ కౌంటర్. ముందు కట్టాల్సింది వెనక కట్టడం వల్లే పోలవరానికి ఈ పరిస్థితి వచ్చింది అంటున్నారు. సో ఎవరి వర్షన్ కరెక్ట్? ఆగస్ట్ లో వచ్చిన వరదల్లో డయాఫామ్ దెబ్బతిందని హైదరాబాద్ ఐఐటి నిపుణులు రిపోర్ట్ ఇచ్చారు. కాఫర్ డ్యామ్ గ్యాపులు పూర్తిగా చేయకపోవడమే కారణం కూడా చాలా స్పష్టంగా చెప్పారు. డయాఫామ్ వాల్ దెబ్బతిన్న రెండేళ్ల తర్వాత తెలుసుకున్నటువంటి ఒక బ్లైండ్గా, అంటే వీళ్ళు ఎక్కడ పడుకున్నారో ఏం చేశారో తెలియని పరిస్థితి 2 ఇయర్స్ తర్వాత మెలుకునే పరిస్థితికి వచ్చింది. మనం అందరం కూడా డార్క్లో ఉన్నాం, ఎవరికీ తెలియదు ఆ ప్రాజెక్ట్ ఏమైందని కూడా. అలాంటి పరిస్థితులు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. మాట్లాడితే కాఫర్ డ్యామ్కి డయాఫామ్ వాల్కి వ్యత్యాసం తెలియని వ్యక్తులు, ఎక్కడ కాఫర్ డ్యామ్ ఉందని ఎత్తుక్కునే వ్యక్తులు, ప్రాజెక్టు విరిగిపోయి కాఫర్ డ్యామ్ ఎక్కడుందని ఎత్తుక్కునే వ్యక్తులు అన్నమాట. అన్ని ప్రాజెక్టులు కాఫర్ డ్యాములు ఉన్నాయి అని మాట్లాడే వ్యక్తులు ఇది కట్టలేదు అది కట్టలేదు అంటారు. సిడబ్ల్యూసి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందరూ కూర్చొని ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలంటే, తొందరగా పూర్తి కావాలంటే ఈ పనులన్నీ కావాలి అని ఒక పద్ధతి ప్రకారం అట్ వన్ స్టేజ్ చాలా చర్చలు జరిగాయి. అసలు కాఫర్ డ్యామ్ అవసరమా లేదా, కాఫర్ డ్యామ్ లేకుండా ప్రాజెక్టు కట్టగలుగుతామా అని కూడా చర్చలు జరిగాయి. కాదు, సేఫ్టీ ఉంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాఫర్ డ్యామ్ కూడా పర్మనెంట్ కాదు. కాఫర్ డ్యామ్ 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఉంటుంది. వాటర్ డైవర్షన్కే కాఫర్ డ్యామ్. స్టడీ చేయకుండా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే పనులు నిలిపేశాడు. అది ఘోరాతి ఘోరం, చరిత్ర క్షమించరాని నేరం. ఒక వ్యక్తికి ఇంత అహం పనికిరాదు. ఇది ప్రజాధనం, వీళ్ళ సొంత డబ్బులు కాదు. ప్రాజెక్టులు ఏముంది, ఇది ఎన్ని నీళ్ళు వస్తాయి, ఈ పనులు ఏ స్టేజ్లో ఉన్నాయి, ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించకుండా కనీసం విజిట్ చేయకుండా ప్రమాణ స్వీకారం చేస్తానే పనులు నిలిపేశాడు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా పనిచేసే ఏజెన్సీని తీసేశాడు, కాంట్రాక్టర్లు తీసేశాడు, ఆఫీసర్లు తీసేశాడు. 19 జూన్ నుంచి 19 నవంబర్ వరకు ఏజెన్సీనే లేదు. 20 నుంచి 20 నవంబర్కి ఏజెన్సీ వచ్చింది. కాంట్రాక్ట్ పిలిచారు కానీ వాళ్ళు వర్క్ రిజ్యూమ్ చేసింది 20 నవంబర్, అంటే 2 సీజన్లు. ఎప్పుడు కూడా జూలై నుంచి వర్షాలు వస్తాయి, నవంబర్ వరకు వర్షాలు ఉంటాయి. గోదావరి ఫుల్ స్వింగ్లో వస్తుంది. ఓసారి 50 లక్షలు అంటే మ్యాక్సిమం వస్తే 50 లక్షలు, 20, 30, 40 లక్షలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం సమర్థులైన అనుభవం ఉన్న అధికారులందరినీ బదిలీ చేసేశారు ఏకపక్షంగా. 2400 మీటర్ల విస్తీర్ణంలో పోవాల్సిన గోదావరి నది కాఫర్ డ్యామ్ ఉంది కాబట్టి మధ్యలో గ్యాపుల్లో నుంచి పోవాల్సి వచ్చింది. సో ఆ గ్యాపుల్లో మాత్రమే నది పోయేసరికి ఏమైంది, వెలాసిటీ పెరుగుతుంది, విస్తీర్ణం తగ్గింది, ఆటోమేటిక్లీ వెలాసిటీ పెరుగుతుంది. వెలాసిటీ పెరిగితే ఏమవుతుంది, స్కౌరింగ్ జరుగుతుంది. స్కౌరింగ్ జరిగింది. స్కౌరింగ్ జరిగితే ఏమైంది, కింద 22 మీటర్ల నుంచి 33 మీటర్ల డైఫ్రమ్ వాల్, అంటే కాఫర్ డ్యామ్ కింద ఉన్న స్ట్రక్చర్ను, ఫౌండేషన్ స్ట్రక్చర్ను డైఫ్రమ్ వాల్ అంటారు. ఇట్ ఇస్ నథింగ్ బట్ ఫౌండేషన్. పైన వచ్చేది కాఫర్ డ్యామ్, కింద వచ్చేది డైఫ్రమ్ వాల్, ఫౌండేషన్. ఫౌండేషన్ మొత్తం ఎగిరిపోయినాయి, స్కౌరింగ్ జరిగి. పైగా చంద్రబాబు నాయుడు చేసి తప్పేంది, కాఫర్ డ్యాములో ఒక వైపున మొదలుపెట్టినట్టుగానే మెయిన్ డ్యామ్ కూడా మొదలుపెట్టాడు. 2 కాఫర్ డ్యాములు పూర్తి చేయకుండా మధ్యలో మెయిన్ డ్యామ్ కూడా మొదలుపెట్టాడు. మెయిన్ డ్యాముకు సంబంధించిన డైఫ్రమ్ వాల్ కూడా అయిపోయింది. అప్పటికి ఏమైంది, అప్పుడు ఈ స్కౌరింగ్ కాఫర్ డ్యామ్ను ఎత్తింది, మెయిన్ డ్యామ్ డైఫ్రమ్ వాల్ను కూడా ఎత్తేసింది. పవర్ రిఫార్మ్స్ బ్రాండ్ నేమ్ తన పేరు మీదే ఉందని సీఎం చంద్రబాబు చెప్తుంటే, దేశంలో ఎక్కడా జరగనన్ని రిఫార్మ్స్ ఒక్క పవర్ సెక్టార్లోనే తెచ్చానంటున్నారు వైఎస్ జగన్. అసలు దేశంలో పవర్ సెక్టార్కి అవార్డు ఇవ్వాల్సి వస్తే అది ఏపీకే అంటున్నారు. మరి విద్యుత్ రంగంలో నష్టాలు ఉందని ఎందుకంటున్నారు? ఇక్కడ 1924
అది గత వైభవం. ఇది జరిగినటువంటి డ్యామేజ్. ఇక్కడ చూసినప్పుడు టారిఫ్ బర్డెన్ ఆన్ కన్జ్యూమర్స్ 32,166 కోట్లు పడింది. రెండు అప్పులన్నీ అన్ని యుటిలిటీస్ కలిపి 49,596 కోట్లు. ఇవి కాకుండా ఇన్ఎఫిషియంట్ గవర్నెన్స్ వల్ల ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించాలనో ప్రారంభించకుండా పోవడం, అన్నీ క్లోజ్ చేసి షార్ట్ టర్మ్ పర్చేసెస్ చేయడం, ఇష్టానుసారంగా చేసిన దానివల్ల 47,701 కోట్లు పెరిగింది. మొత్తం మీరు చూస్తే 1,29,503 కోట్ల రూపాయలు టోటల్ లాసెస్ ఈ రోజుకి ఆ 5 ఏళ్లలో జరిగి ఈరోజు మనకు ఇంత లాస్ ఉండే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సోలార్ కానీ వాడుకుంటే ఆ కరెంటు మనకు వచ్చేది, వీళ్ళు వాడుకోలేదు, వాడుకోకుండా రిజెక్ట్ చేశారు. కోర్టు ఏం చెప్పింది, అవన్నీ కుదరవు, మీరు పే చేయాలంటే వాడుకోని కరెంటుకి 9,000 కోట్లు పే చేశారు. ఇంక్లూడింగ్ పవర్ పర్చేస్ లయబిలిటీస్, డెట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ స్టేట్ పవర్ సెక్టర్ యూనిట్స్ రెండు కలుపుకొని చూస్తే టోటల్ లయబిలిటీస్ చంద్రబాబు నాయుడు గారు రాక మునుపు 29,552 కోట్ల రూపాయలు. అయితే చంద్రబాబు నాయుడు హయాం 5 ఏళ్ళు ముగిసేసరికే ఈ డెట్, ఈ అప్పులు, ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో ఈ పవర్ సెక్టర్లో అప్పులు 86,215 కోట్ల రూపాయలకి ఎగబాకే. అంటే 23.88% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అప్పుల పెరుగుదల. మనము 86,215 కోట్ల రూపాయలతో మొదలెడితే 122,000 కోట్ల రూపాయలకు అప్పులు ఎగబాకే. అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ పెరుగుదల ఇన్ అప్పులు ఇన్ దీస్ పవర్ సెక్టర్ 7.28%. ఎవడైనా థర్డ్ పార్టీని పిలిచి ఈ పవర్ సెక్టర్ను ఒకసారి చూపిస్తే చాలు, వైసీపీ ప్రభుత్వంకి పిలిచి అవార్డు ఇచ్చిపోతారు. ఇసుక, మట్టి, గ్రానైట్, ఎర్రచంద్రం, ఇలా కాదేది అవినీతికి అనర్హం అన్నట్టుగా జగన్ పాలన సాగిందన్నారు సీఎం చంద్రబాబు. బట్ మైన్స్ అండ్ మినరల్స్ శాఖకు ఆదాయం తెచ్చిందే తానంటున్నారు వైఎస్ జగన్. ఈ ఇద్దరిలో ఎవరు లెక్కలు కరెక్ట్? 100 కోట్ల రూపాయలు నిల్వ చేసే గ్రావెల్ ని తోలేశారు. అంటే అది 800 క్రోర్స్ అని చెప్పే ఈజీ, కానీ ఒక కాలువకి బండ్ కడతాం, బండే తీసుకెళ్ళిపోయారు, గట్టును లాక్కెళ్ళిపోయారు, కూడా వేసుకుని పోయారు. మంత్రికి కావలసిన వాళ్ళకి వాళ్ళ బంధువులకు వాళ్ళకి లైసెన్స్ ఇచ్చేశాడు, లీజులు ఇచ్చుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఒకటి రెండు కాదు, ఏది చూసినా వైలేషన్, దౌర్జన్యం. కడా నాలాంటి వాడిని బయట రానివ్వకుండా చేస్తా అన్నప్పుడు మామూలు వాళ్ళు వీళ్ళకి ఒక లెక్క కూడా కాదు. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేశారు, నా కాన్స్టిట్యున్సీలో చేశారు. కడాను నా కాన్స్టిట్యున్సీకి వెళితే నన్నే క్వారీ దగ్గరికి పోనివ్వకుండా ఉంటే బలవంతంగా నేను సర్ప్రైజ్గా చెప్పకుండా నేను క్వారీ దగ్గరికి వెళ్ళి డెమాన్స్ట్రేట్ చేశాను. కేజీఎఫ్ మైనింగ్ మరి కానీ ఇక్కడ మైనింగ్ చేసే పరిస్థితికి వచ్చారు, అవన్నీ చూపించాను. దీనివల్ల దగ్గర దగ్గర 19,000 కోట్ల రూపాయలు ఇన్ఎఫిషియంట్ మినరల్ అడ్మినిస్ట్రేషన్, 9,750. ఇన్ఎఫిషియంటే కాదు, కొల్యూషన్, అదే మరి ఫ్రీ శాండ్ పాలసీ, ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ఆపరేషన్ 6,940, ఇంకా ఎక్కువే ఉంటుంది. అది మినిమం మోడస్టీ ఫిగర్. అది నాన్ రికవరీ ఆఫ్ పెండింగ్ డ్యూస్ ఫ్రమ్ శాండ్ కాంట్రాక్ట్ 11,067 కోట్లు. రెవెన్యూ లాస్ డ్యూ టు అవుట్ సోర్సింగ్ ఆఫ్ మినరల్ పర్మిట్స్ 1,000 కోట్లు. నాన్ రికవరీ ఆఫ్ పెండింగ్ డ్యూస్ ఫ్రమ్ ఎస్ఎస్సి కాంట్రాక్టర్స్ 2,000 కోట్లు. మొత్తం కలిసి 19,137 కోట్లు. డ్యామేజ్ డ్యూ టు ఎన్విరాన్మెంటల్ వయలేషన్స్ ఆర్ అన్క్వాంటిఫైబుల్, అది థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఉంటే ఉండొచ్చు. ఈ వయలేషన్స్ వల్ల జనరేషన్స్ టుగెదర్ సఫర్ అవుతారు. ఈ రోజు ఫ్రీగా శాండ్ ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు అంతకన్నా ఎక్కువ రేటుకి అమ్ముతా ఉన్నాడు ఈరోజు. కనీసం అప్పుడన్నా రాష్ట్ర ప్రభుత్వానికి 375 రూపాయలు టన్నుకు వచ్చేది, 765 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి, 765 కోట్ల రూపాయల సంవత్సరానికి ఆదాయం ఉండేది. ఈరోజు ఆదాయము లేదు, రేటు చూస్తే అంతకన్నా ఎక్కువ రేటుకి అమ్ముతా ఉండవు నువ్వు.
మైనర్ అండ్ మేజర్ మినరల్స్ కారణంగా 2018-19 చంద్రబాబు నాయుడు చివరి సంవత్సరంలో ఆదాయం ఎంత రాష్ట్ర ప్రభుత్వానికంటే 2,210 crores, 2,200 crores. ఈరోజు 2023-24 మేజర్ అండ్ మైనర్ మినరల్స్ శాఖకు 4,000 crores ఆదాయం, ఖనిజాల కారణంగా వచ్చిన ఆదాయం 2018-19 2,200 crores అయితే 2023-24 4,000 crores. ఆదాయం 2,200 crores నుంచి 4,000 crores పెంచితే కరప్షన్ జరుగుతుందా? మన ఇంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో ఈ పెరిగిన ఆదాయం ఎక్కడుండేది? ఎవరెవరిపై కేసులున్నాయో లేచి నిలబడమనగానే 80% ఎమ్మెల్యేలు నిల్చున్నారు. ఇక జగన్ హయాంలో సామాన్యులపై పెట్టిన కేసులకు అంతే లేదన్నారు సీఎం చంద్రబాబు. మరి ఈ 52 రోజుల్లో జరిగిన అరాచకాలకు సమాధానం ఏం చెప్తారని ప్రశ్నిస్తున్నారు వైఎస్ జగన్. ప్రజలు నరకాన్ని చూశారు. ఏ ఆడబిడ్డ మానానికి రక్షణ లేదు. ఇష్టానుసారంగా బిహేవ్ చేశారు. ప్రాణానికి విలువ లేకుండా చేశారు. దౌర్జన్యాలు, విధ్వంసాలు, కబ్జాలు, దాడులు, కేసులు, ఒకటి కాదు దిశ, ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలనో ఇక్కడుండే వాళ్ళల్లో సగం మంది ఎక్కువగా బాధితులు, కొంతమంది తక్కువగా బాధితులు. అంతే, మానసికంగా కొంతమందిని దెబ్బతీశారు, ఆర్థికంగా కొంతమంది దెబ్బతీశారు, కొంతమందిని శారీరకంగా. కడాన దిశ, మీలాంటి వ్యక్తి పైన అటెంప్ట్ రేప్ కేసు పెట్టించే పరిస్థితికి వచ్చారంటే అది తలుచుకోండి, ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతున్నాను. అదే మాదిరిగా దేశ దిశ చట్టం, లేని చట్టాన్ని ఉన్నట్టు నమ్మించే ప్రయత్నం చేశారు. ఏదైనా చట్టాలు చేసేది ఎప్పుడు కూడా మనం ఈ హౌస్లో చట్టం చేసిన తర్వాత దానికి గవర్నర్ కన్సెంట్ ఇచ్చిన తర్వాతనే అది అమల్లోకి వస్తుంది. ఇదే హౌస్లో 24 అవర్స్లో ఎవరైనా సరే ఆడబిడ్డల పైన అత్యాచారం చేస్తే వాళ్లకు ఉరిశిక్ష వేస్తా అన్న ముఖ్యమంత్రి ఈ సీట్లో కూర్చొని నేను అడుగుతున్నా, 5 ఏళ్ళయింది, ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అయ్యారు, ఒక్కరిపైన చర్య తీసుకున్నారా సమాధానం చెప్పమని ఆనాటి ముఖ్యమంత్రిని క్వశ్చన్ చేస్తున్న దిశ. ఎస్సీ ఎస్టీల పైన దోడలు మీరు చూస్తే ఎస్సీల పైన 10,377 క్రైమ్స్ జరిగాయి, ఎస్టీల పైన 1,768, 152-58 మంది చనిపోయారు, కిడ్నాప్స్ పెరిగాయి, హర్ట్ కేసు పెరిగాయి, మొత్తం 7,553 అదర్ కేసెస్ వాళ్ళ మీద జరిగాయి, ఎస్టీలు 1,92. మహిళల పైన దేశ ఎన్ని కేసులు మీరు చూడండి, 89,875. ఈరోజు మాట్లాడుతూ రషీద్ అనే వ్యక్తిని చంపేశారు, నేను ఢిల్లీకి పోయాను చేశాను. ఎవరు ఆ రషీద్? చంపిన వాడెవరు? చచ్చిన వారెవరు? ఏ పార్టీ వాళ్ళని అడుగుతున్నా? ఒకప్పుడు మొన్నటి వరకు మీ పార్టీ అవునా కాదా? ఓకే, అది అయ్యింది. 36 మంది చనిపోయారని గవర్నర్ దగ్గరికి వెళ్ళావు, 36 మంది పేర్లు ఇమ్మంటున్నా. రషీదు ఎవరైతే చంపారో వాళ్ళని అరెస్ట్ చేశావు. నీకు ధైర్యం ఉంటే, సిగ్గుంటే, నిజాయితీ ఉంటే నువ్వు పేర్లి, నువ్వు చెప్పినట్టు కూడా నేను ఇచ్చా, నువ్వు చంపిన వాళ్ళకు పేర్లు ఇచ్చా, వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటా, మళ్ళా ఆ కేసుని ఓపెన్ చేస్తా. రాష్ట్రంలో ఈరోజు హత్యలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, ఆస్తుల ధ్వంసం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఎవరైనా కేసు పెట్టడానికి పోతే ఫాల్స్ కేసెస్ రివర్స్ విక్టిమ్ మీదనే పెడతా ఉన్న పరిస్థితులు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్న పరిస్థితులు, ప్రశ్నించడానికి ఏ స్వరం కూడా ఉండకూడదు, బయటికి అడుగు పెట్టకూడదు అన్న దృక్పథంతో ఈరోజు అణిచివేసే ధోరణితో ఈరోజు ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉంది. కేవలం ఈ 45 రోజుల కాలంలో 8 మందికి పైగా అత్యాచారాలు, 4 హత్యలు, అత్యాచారాలు అంటే 45 రోజుల్లో 12 మంది మీద, 12 మంది విమెన్, 12 మంది మహిళల మీద
తీవ్రమైన ఘటనలు. కొన్ని చోట్ల హత్యలు అత్యాచారాలు, కొన్ని చోట్ల అత్యాచారాలు. రేట్లు పెంచితే సేల్స్ పడిపోతాయి అనే ఫార్ములాతో మద్యం విధానం రూపొందించుకుంది గత జగన్ ప్రభుత్వం. ధరలు పెంచడమేమో గానీ సేల్స్ మాత్రం అలాగే ఉన్నాయంటోంది టీడీపీ ప్రభుత్వం. మద్యం పాలసీపై రెండు పార్టీల మధ్య పెద్ద వారే నడిచింది. ఐదు టాప్ బ్రాండ్స్, ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ 0.91% పడిపోయారు అంటే తరిమేశారు, బ్రాండ్ని డిస్ట్రాయ్ చేశారు, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఆంధ్రాలో. ఇంకొక పక్కన టాప్ 5 ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్, 18-19 ఉండేవాళ్ళు విపరీతంగా పెరిగిపోయారు. సెరీ క్లాసిక్ బ్లూ ఫైనెస్ట్ విస్కీ, నేను చెప్పాను భూమ్ భూమ్ అని అవి కూడా ఉన్నాయి. ఇష్టానుసారంగా ఇవన్నీ చేసి ఎక్కడికెక్కడికో చేసిపోయే పరిస్థితికి వచ్చారు వీళ్ళు, ఇష్ట ప్రకారం బ్రాండ్స్ అన్నీ పెట్టి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఈ మేజర్ ఎంఎన్సి డిస్క్రిమినేషన్ బ్రాండ్స్ మీరు చూసినప్పుడు 18-19 ఉన్నటన్నీ కూడా టాప్ 3 బీర్, ఇవన్నీ ఇవి 18-19 ఈ బ్రాండ్స్ పాపులర్గా ఉంటే అవి జీరో అయిపోయినాయి, చాలా వరకు కిల్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ లోకల్ బ్రాండ్స్ జీరో ఉండేటివి 12 లక్షలు ఇమారీ పెరిగే పరిస్థితి వచ్చింది. నేను నిన్నే అడుగుతున్నా, నాకు ఎప్పుడు తాగి అలవాట్లేదు కానీ ఈ బ్రాండ్స్ చూస్తే ఎలక్షన్లో చెప్పాం భూమ్ భూమ్ అని, ఎక్కడున్నాయి పేర్లు తీసుకోమన్నారు మా వాళ్ళు ఇచ్చారు. ఈరోజు భూమ్ క్లాసిక్ బీర్ అంట, భూమ్ సూపర్ స్ట్రాంగ్ బీర్ అంట, భూమ్ సూపర్ స్ట్రాంగ్, ఇది సుపీరియర్ స్ట్రాంగ్ బీర్ అంట. అందుకే నేను జనరల్గా మాట్లాడేవాడిని భూమ్ భూమ్ అని తెలియకుండా, అంటే ఏ విధంగా ఆడుకున్నారో ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం. 5 సంవత్సరాలు 100 కోట్ల రూపాయలు నగదు అమ్మకాలు జరిగాయంటే అది కూడా సొంత డిస్టరీస్ పెట్టుకొని చేశారంటే ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్ ఇది. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కలు ఎంత పోయింది అవన్నీ ఉన్నాయి. ఫైనల్గా వాస్తవాలన్నీ బయట రావాలి, అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎన్క్వైరీ కేసు, అదే సమయంలో దీన్ని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రెఫర్ చేస్తాం. మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ డిస్టరీస్ అయితే మద్యాన్ని సరఫరా చేస్తున్నాయో, గతంలో కూడా చంద్రబాబు నాయుడు హయాంలో అయ్యే డిస్టరీసే సరఫరా చేసినాయి. అంతెందుకు ఇప్పుడు 52 రోజులు అయిపోయి నేను వచ్చి అయ్యే డిస్టరీసే మళ్ళీ సప్లై చేస్తూ ఉండయి. మళ్ళా ఆయన హయాంలో ఏమో అమృతము, వైసీపీ హయాంలోకి వచ్చేసరికి అవి విషమా, మళ్ళీ ఇప్పుడు ఆయన హయాంలోకి వచ్చేసరికి అయ్యే బ్రాండ్ మళ్ళీ అమృతమా? ఆంధ్రప్రదేశ్ అప్పు అక్షరాల 14 లక్షల కోట్లు, ఇది ఎన్నికల ముందు వరకు టీడీపీ చెప్పిన లెక్క. మరి గవర్నర్ ప్రసంగంలో 10 లక్షల కోట్లు అప్పు అని ఎలా చెప్పించుకుంటున్నారు అంటూ వైఎస్ ప్రశ్నించారు. ఇంతకీ ఏపీ అప్పు ఎంత? 14 లక్షల కోట్ల, 10 లక్షల కోట్ల, 974,000 కోట్లు. అది కూడా ఇంకా కొన్ని లెక్కలు రావాలి, తవ్వుతా ఉంటే తవ్విన కొద్ది సేవలు బయటపడుతున్నాయి. పర్ క్యాపిటా ఇన్ డెట్ అంటే తలసరి అప్పు ప్రతి ఒక్కరి తల మీద 74,790 రూపాయల నుంచి 144,336 రూపాయలు పెరిగింది, డబుల్ అయిపోయే పరిస్థితి వచ్చే డబుల్ పైన దగ్గర దగ్గర. ఇంకో పక్కన ఆదాయం 13.2% అంత మునుపు ఉంటే అది 9.5% తగ్గింది. ఆదాయం తగ్గింది, అప్పు పెరిగింది. తలసరి ఆదాయం తగ్గింది, తలసరి అప్పు పెరిగింది. అంటే డీబీటీ ఏమైంది, ఎక్కడ కొట్టుకోబోయింది, ఎందుకు అప్పు చేశారు, పేదవాడికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయలేదని చాలా స్పష్టంగా అర్థమవుతున్న దిశ. డెట్ బర్డెన్ మన స్టేట్కి ఎంత అయిందో ఒకసారి మనం చూస్తే. నెక్స్ట్ ఇది ఈరోజు అప్పు 2019 మార్చికి 3,75,000 కోట్లు, 12 జూన్ 2024కి 9,74,000 కోట్లు ఇప్పటికొచ్చిన లెక్కల ప్రకారం. ఈ లెక్కలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది.
మొత్తం అప్పులు ఏకంగా 14 లక్షల కోట్లు ఉన్నట్టు విపరీతమైన ప్రచారం చేసుకుంటూ వచ్చారు. కానీ వాస్తవం చెప్పాలంటే అక్కడ 14 లక్షల కోట్లు ఉందా అసలు? ఫస్ట్ అప్పు లేనిది ఉన్నట్టుగా తను ఎట చెప్పగలుగుతాడు? ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఇవన్నీ చూపించక తప్పదు. కాబట్టి చూపించలేని పరిస్థితి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు పడరాని పాటలని పడతా ఉన్నాడు. ఇప్పటికే అధికారులను 2 సార్లు రివ్యూ అన్నాడు, అధికారులను ట్రాన్స్ఫర్లు అన్నాడు, రివ్యూ మీటింగ్స్ అన్నాడు, రకరకాల పద్ధతుల్లో చేసుకుంటూ వచ్చి చివరికి గవర్నర్ గారి ప్రసంగానికి వచ్చేసరికి 14 లక్షల కోట్లు కాస్త 10 లక్షలకు తగ్గించాడు. గవర్నర్ గారికి వాస్తవాలన్నీ కూడా క్రోడీకరించి ఆధారాలతో సహా పెడుతూ గవర్నర్ గారికి కూడా లేఖ రాసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఆర్థిక శాఖను తిట్టమని చెప్పి మందలించమని చెప్పి